సినీగోయర్.com ప్రేక్షకులకి పరశురామ శుభాకాంక్షలు. అంటే నా నేటివ్ ప్లేస్ వచ్చి వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి. వైజాగ్ డిస్ట్రిక్ట్ నర్సీపట్నం దగ్గర చెర్లోపాలెం అని ఒక చిన్న పల్లెటూరు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, జోగినాయుడు గారు వీళ్ళంతా కజిన్స్ అవుతారు నాకు. సో నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను. సో నేను ఎంబీఏ చేసేటప్పుడు మా బ్రదర్ జగన్ మూవీస్ రావడం, బద్రి తర్వాత ఈడియట్, ఇట్లు శ్రవణ్ సుబ్రహ్మణ్యం ఇవన్నీ రావడం. సో అన్నయ్యని చూసి ఇన్స్పైర్ అయ్యి సో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. యాక్చువల్గా నా చైల్డ్హుడ్ అంతా ఈ చెర్లపాలెం అనే ఊర్లోనే గడిచిందండి. యాక్చువల్గా ఒక ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ అక్కడే చేయదా, తర్వాత అక్కడ కొంచెం మన బుద్ధులు అవి చూసి పక్కనే ఆర్సీఎం అనే మిషనరీ హై స్కూల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి చేర్పించారు. అంటే అల్లరి అంటే చదువు బాగా చదివండి, చదువు అల్లరి ఎక్కువ ఉండేది. అట్ ద సేమ్ టైం చదువు కూడా అబౌవ్ 70% స్టూడెంట్ ఎప్పుడు మేడం, ఎక్కువ పుస్తకం పట్టుకుని అయితే కనిపించండి కదా పేరెంట్స్కి. సో అది వాళ్ళ బెంగ అనమాట. సో నేను 5th ఉండగా జవహర్ నవోదయ విద్యాలయ అని కేంద్రీయ స్కూల్స్ ఉన్నాయి కదా, సో ఆ ఎంట్రన్స్కి సెలెక్ట్ అయ్యాను. అది కూడా మిరాకిల్, మా వాళ్ళకి అయితే అసలు అర్థం కాదు అయ్యేది ఇదేంటి ఇక్కడ సెలెక్ట్ అయ్యాడని చెప్పి. సో అది సెలెక్ట్ అయిన తర్వాత సో 5th ఇంటర్ నవోదయలో చదివా, అది వైజాగ్. ఇంటర్మీడియట్ వచ్చి గుంటూరు నవోదయలో చదివా, తర్వాత డిగ్రీ వెళ్ళి వైజాగ్లో. అంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్లో కామర్స్ గ్రూప్ తీసుకున్నాను. సో తర్వాత డిగ్రీ కృష్ణా కాలేజ్ చేశాను వైజాగ్. దాని తర్వాత ఎంబీఏ క్యాంపస్. మాకు చిన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ సండే కానీ సాటర్డే కానీ అలా వెళ్తుండే వాళ్ళం సినిమాలకి నర్సీపట్నం అని పక్కనే. అప్పటికి ఏంటంటే ఒక 4-5 థియేటర్స్ ఉండేవి, ఇప్పుడంటే ఒక 10-9 థియేటర్స్ వచ్చాయి అక్కడ. సో అప్పుడు నాకు బాగా గుర్తున్న సినిమాలు ఏంటంటే ప్రేమసాగరం, చిరంజీవి గారు అడవి దొంగ, గాంధీ అని ఒక సినిమా. సో అలా అంటే కొన్ని కొన్ని స్వయం కృషి అని చెప్పి స్కూల్లో తీసుకెళ్లారు మన చిరంజీవి గారి కేశవనాథ్ గారి సినిమా. సో అక్కడి నుంచి ఏంటంటే నేను బేసిక్గా ఏంటంటే కొంచెం ఈ సింగర్ని కాదు, ప్రొఫెషనల్ సింగర్ని కాదు, నాకు సాంగ్స్ అంటే బాగా ఇష్టం, అహం చేయడం కానీ. సో అలా నాకు అది బాగా ఇష్టం అనమాట. సో అలా ఇంక 24 అవర్స్ నేను ఖాళీ ఉన్నప్పుడు అలా పాటలు ఇవ్వడం పాడుకుంటుంటే ఉండి. ప్లస్ కొంచెం ఏంటంటే మనకు కొంచెం మెమరీ పవర్ కానీ గ్రాస్పింగ్ కానీ కొంచెం ఎక్కువ బేసిక్గా చిన్నప్పటి నుంచి. సో ఇంకా అలా అయింది. తర్వాత నేను నవోదయకి వెళ్ళినప్పుడు నవోదయ బాగా షిట్ అనమాట. అంటే వన్స్ బయటకు వెళ్ళామంటే పనిష్మెంట్స్ అవి చాలా దారుణంగా ఉండేవి. సో మేమేంటంటే గోడదూకి నేను ఆ టీమ్కి లీడర్ నేనే యాక్చువల్గా. సాటర్డే నైట్ వచ్చేసరికి మాకు ఒక 8 కిలోమీటర్స్ వరకు థియేటర్ ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే నవోదయ స్కూల్ అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, మా ఫస్ట్ బ్యాచ్ సూపర్ సీనియర్స్ మేము. సో కాంపౌండ్ వాళ్ళు కానీ పెద్ద సెక్యూరిటీ కానీ ఉండేది కాదు. సో ఆ కొమ్మాది అని ఒక విలేజ్ ఉండేది అనమాట మెయిన్ రోడ్కి, మధురవాడ అని వైజాగ్ అవుట్స్కట్స్లో ఉంటుంది. సో అక్కడికి వచ్చి సినిమా చూడాలి. సో ఆల్మోస్ట్ నియర్లీ 4 అటు ఇటు కలిపి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది బై వాక్ వెళ్తే. వాకెట్ మీద రెసిడెన్షియల్లో ఉంటే ఉంటుంది. సో అక్కడికి నడిచి వెళ్ళడం అంటే మ్యాక్సిమం దొరికిపోతామని తెలుసు, 100% కన్ఫామ్గా మండే మార్నింగ్ మనకు ప్రేయర్లో పనిష్మెంట్ ఉంటుందని తెలుసు. బట్ తెలిసినా కానీ ఇంక అంతే, వెళ్ళి ఏదో ఒక సినిమా చూడాలి. అది ఏ సినిమా అనేది అనవసరం, వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమా చూడాలి. ఇంకా అలా వెళ్తుండే వాళ్ళని. సో నెక్స్ట్ డే మార్నింగ్ నీళ్ళం చేయించడం, గోడ కుర్చీలు వేయించడం అందరి ముందు, అంటే అమ్మాయిలు కూడా ఉండేవారు అంటే కో ఎడ్యుకేషన్ అనమాట. అక్కడే చిన్న చిన్న ప్రేమలు గేమ్లు అలాంటివి కూడా నడుస్తుండేవి. సో వాళ్ళ దగ్గర మనకి తీరని అవమానం ఇవన్నీ ప్రేయర్లు. ఆ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళండి, నేనే లీడ్ చేస్తుండే, పర్లేదు రండి ఏమవుతాను. మ్యాక్సిమమ్ ఏం చేస్తారో పనిష్మెంట్ ఇస్తారో లేదంటే స్కిప్పింగ్ రోపించి కొడతారు లేదంటే ఒక 5 రౌండ్లు పరిగెట్టిస్తారు. ఇంకెంతకంటే హ్యాంగ్ అయ్యి ఊరైతే వేసారు కదా రండి అని ఉండండి. మ్యాక్సిమం చిన్నపిల్లలకి 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు అంటే ఇంకెంతకంటే ఏం చేస్తారు రండి అని చెప్పి తీసుకెళ్ళండి. సో ఇంకలా సో అప్పుడు సినిమాలు అంటే ఫస్ట్ నుంచి అంటే ఎవరికైనా జనరల్గా ఇంట్రెస్టే ఉంటుంది. ఎందుకంటే మనకు బేసిక్గా ఎవరికైనా టైంపాస్ కానీ ఆ ఎగ్జైట్మెంట్ కానీ అంత సినిమాల మీదే ఉంటుంది ఎవరికైనా. సో అందులోనే ఆ బ్యాచ్లోనే నేను కూడా ఒక్కడే. సో తర్వాత ఈ ఫిలిం మేకింగ్ ఇవన్నీ ఇన్స్పైర్ అవడం అయితే మా బ్రదర్ని చూసే, జగన్ గారిని చూసే. తెలియదండి అంటే నేను ఎక్కడ సెటిల్ అవుతానో నాకు తెలియదు బేసిక్గా, నా జర్నీ ఏంటో నాకు తెలియదు. అంటే జాబ్ చేస్తానా, బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానా, లేకపోతే ఏమైనా బిజినెస్ చేస్తానా, అంటే బేసిక్గా అంత అంత శూన్యం అనమాట. అంటే ఆ రోజు ఇంకా అలా టైం ఇంకా అలా అయిపోతుండేది. బట్ అంటే స్టడీస్ అయితే నెగ్లెక్ట్ చేయాలి, ఇప్పుడు స్టడీస్ అనేవి అలా సాగుతుండే. అంటే పేరెంట్స్ ఏదో సాటిస్ఫై అవుతారు అంటే నేను ఒక్కడే కొడుకుని అనమాట. సో పేరెంట్స్ ఏదో సాటిస్ఫై అవుతారు, మా వాడు బాగా చదువుకుంటున్నాడని, మా ఫాదర్ సొసైటీలో తిరిగేటప్పుడు మా వాడు ఎంబీఏ చేస్తున్నాడని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చదివాడు. కానీ నాకు బేసిక్గా ఏం ఉండేది కాదు, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తానో తెలియదు, అసలు ఏం చేస్తానో తెలియదు అనమాట.
సో అంటే మైండ్ కూడా చాలా ఫ్లక్చుయేటెడ్గా ఉండేది. ఇప్పుడు ఎవరన్నా మా ఊరి పక్కన ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ కొడితే మనం కూడా ఐపీఎస్ కొట్టాలి అంటే అది మనకు సాధ్యమా అసాధ్యమా అంటే బేసిక్గా థాట్స్ అందరిలో ఉండే కన్ఫ్యూజన్సే నాకు కూడా ఉండేది. లేదు లేదండి అంటే యాక్చువల్గా అంటే తిట్టినేమో బహుశా తను ఏంటంటే ఇప్పుడు మా కాన్షియన్స్ ఏదైతే ఉందో నర్సీపట్నం కాన్షియన్స్ ఏదైతే ఉందో సో అంటే నాకు తెలిసి ఇంకెవరన్నా ఉన్నారు అంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా ఉన్నారు లేదు కానీ అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీని ఎంచుకొని అంత పైకి వచ్చిన వ్యక్తి కానీ అంత పాపులారిటీ సంపాదించిన వ్యక్తి కానీ అంత మంచివాడని పేరు సంపాదించిన వ్యక్తి కానీ ఎవరు లేరు. సో ఇప్పుడు ఏంటంటే మా ఏరియా బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు అయితే వద్దు వెళ్ళొద్దు ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే అనేవారేమో కానీ సో ఈయన వేసిన రోడ్డు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నేషనల్ హైవే లాంటిది అనమాట అది. సో ఆల్మోస్ట్ అందరూ ఎంకరేజ్ ఇన్స్పైర్ అవుతున్నారు, పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో నాకేంటంటే నాకు ఇంట్లో కూడా పెద్ద ప్రాబ్లం అవ్వలే ఎందుకంటే నాకు ఆల్రెడీ జగన్ అన్న ఎక్కడే ఉన్నాడు, తర్వాత నాయుడు అన్న ఎక్కడే ఉన్నాడు, తర్వాత అప్పటికి మా సన్నీ అని మా మేనమా ఉన్నాడు ఒక ఆయన. సో ఆయన జెమినీ టీవీలో వర్క్ చేస్తుంటాడు. సో అందరు ఇక్కడే ఉన్నారు కదా మనకేం ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు ఇంట్లో అయితే పెద్ద ప్రాబ్లం కాలే నాకు. లేదు లేదండి అంటే స్ట్రగుల్ అనేది ఇంక ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. అది యాక్చువల్గా ఎనీ ఫీల్డ్ స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఇంకా కన్ఫామ్గా ఎవరికి వడ్డించిన ఇస్తుల్లో అయితే 100% ఉండదు. నేను జగన్ అన్న దగ్గర నాకు అన్నయ్య అయి ఉండి నేను జగన్ అన్న దగ్గర జాయిన్ అవ్వడానికి నాకు 8-9 మంత్స్ టైం పట్టింది. ఈడియట్ టైం నుంచి నేను వస్తానని అని రోజు కలవడం, చిరాకు పడడం, వద్దురా చదువుకోరాడడం, సో ఈ ప్రాసెస్ అంతా నడిచి ఇంకా మనం స్వాతి ముత్యంలో కమల్ హాసన్ రేంజ్లో ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళి ఇంకా కలిసి లేదు లేదంటే అప్పుడు నా ఇంట్రెస్ట్ చూసి ఇంకా తను సరేరా ఎవరో తగలడు నీ ఇష్టం. సో ఇంకా ఆయనకి చిరాకు వచ్చి అయ్యింది. ఇంకా అలా అనమాట స్ట్రగుల్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయండి. నేను జగన్ దగ్గర చేసినప్పుడు ఉన్నాయి, తర్వాత బయటకు వచ్చి భాస్కర్ దగ్గర రాజు దిల్రాజు గారి కాంపౌండ్లో చేశాను అప్పుడు కూడా ఉంటాయి స్ట్రగుల్స్ లేకుండా. అసలు అంటే ఇప్పుడు యాక్చువల్గా కెపాసిటీ అనేది ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే ఒక మూవీ చూస్తాం, ఒక మూవీ చూసిన తర్వాత హిట్ ఫ్లాప్ అనే రెండే ఉంటాయి. హిట్ అయిన సినిమాని హిట్ అయిన సినిమా గురించి ఎవరు ఆలోచించం, హిట్ అయిపోయింది ఆడేస్తుంది మనకు కూడా 10 మందితో పాటు మనకు కూడా నచ్చుతుంది. సో అది జనరల్ ఆడియన్స్ అలా అనుకుంటారు అనమాట. సో మనం ఏంటంటే కొంచెం ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి ఒకవేళ ఇంకా ఏం చేస్తే ఇంకా హిట్ అయ్యేదా, ఏదన్నా ఎమోషన్ మిస్ అయిందా, ఇంకా ఎమోషనల్గా ఏమన్నా ఎంటర్టైన్మెంట్ సైడ్ వీక్ అయిందా, అలా ఎనలైజ్ చేసుకుంటాం. అదేంటంటే ఇప్పుడు బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు, సర్కిల్ ఉంటుంది కదా, ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక సర్కిల్ అని ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీలో. సో అక్కడి నుంచి ఏంటంటే అందరం కూర్చున్నప్పుడు ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కానీ డెఫినెట్గా అందులో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఎంత అటర్ ఫ్లాప్ డిజాస్టర్ సినిమా అయినా కానీ అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ద రేషియో డిఫర్స్ అనమాట అంతే. ఇప్పుడు ఇందులో ఎంటర్టైన్మెంట్ అనేది 10% ఉండి ఫ్లాప్ అవ్వచ్చు, అందులో 90% ఉండొచ్చు, బట్ అంటే రేషియో తగ్గుతుంది. సినిమా అనేది ఎప్పుడు సినిమా, మరి అంటే చెత్త సినిమాల గురించి కాదు, ఆ మాత్రం స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు సెన్సిబుల్ పీపుల్ తీసిన సినిమాలు హిట్ ఫ్లాప్ అనేది నేను పెద్ద పట్టించుకోను యాక్చువల్గా. అది అంటే ఆ టైం ఉండొచ్చు లేదంటే వేరే ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. సో ఆ కూర్చొని ఆ ఎనలైజింగ్ ఆ డిబేట్లో కూడా కొట్టుకుంటూ ఉంటాం. సో జనరల్గా స్టాండర్డ్స్ ఉన్నప్పుడే నీకు నచ్చి అది ఎందుకు నచ్చలేదు, అది కాదు అది ట్రూ ఎమోషన్ కొంతమంది కాదని కొంతమంది. సో అలా ఏంటంటే అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనం ఒక దగ్గర స్టాండర్డ్గా వర్క్ చేస్తుంటాం. అంటే ఒక ప్రాజెక్ట్కి మనకు తెలిసి మన కళ్ళ ముందు షూటింగ్ అవుతుంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఎడిటింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో మనం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూనే అట్ ద సేమ్ టైం మనం ప్యారలల్గా రూమ్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ సో ఈ డిబేట్లు ఇవి అది ఇదంతా అయినప్పటికీ ఒక మెచ్యూరిటీ లెవెల్ ఒకటి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఆ టైం మనం ఐడెంటిఫై చేయగలగాలి ఈ ఓకే ఇంక నేను డైరెక్షన్ చేయగలను.